हेलो फ्रेंड्स, वेलकम टू गृह वंटिलु। इवाल मनम चेसुकोबोये रेसिपी एंटंटे पोटाटो तो पैन केक्स अंडी। इदी चाला डिफरेंट अयिन रेसिपी, वेगन रेसिपी अंडी। इदी दीनिलो मनमु गार्लिक कानी आनियन कानी यूज चेयमंडी। इदी ईवनिंग टाइम लो तिनोच्चु, हेल्दीगा फास्टिंग चेसे टाइम लो कूडा चाला यूज अवुतुंदंडी। एंदुकंटे दीनिलो उल्लिपाय वेल्लुलिपाय यूज चेयलेदु काबट्टी। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి। దీనికి ముందుగా ఒక మూడు బంగాళ దుంపలు ఇలా చెక్కు తీసుకొని తురుముకోవాలి, సన్నగా తురుముకోవాలి। చూడండి, నేను చూపిస్తున్న విధంగా తురుముకోండి। చూసారా ఇలా తురుముకున్నాం కదా। వీట్ల ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలండి। ఈ తురుములో నీళ్ళు పోసుకొని ఈ తురుముని బాగా ఒకసారి కడుక్కోవాలి నీళ్ళల్లో। ఇలా కలుపుతూ దానికి ఉన్న స్టార్చ్ ఉంటుంది కదండి, అదంతా తీసేయాలి। ఇలా పిండేసుకొని ఇంకొక బౌల్ లో వేసుకుందాం। ఇలాగే మళ్ళీ ఆ బౌల్ లో కూడా ఇంకొకసారి వాష్ చేసుకొని చేసుకోవాలండి। ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి మనము ఈ తురుముని। ఇంకొకసారి కూడా ఇలాగ గట్టిగా నీళ్ళు పిండేసుకొని మనము బంగాళదుంప తురుముని వేరొక గిన్నెలోకి వేసుకుందాం। చూసారు కదా, నేను ఇలా రెండు సార్లు కడుక్కొని దాని మీద ఉన్న స్టార్చ్ అంతా తీసేసుకొని ఇలా గట్టిగా నీళ్ళు పిండేసుకొని పక్కన పెట్టుకున్నాను। దీనిలో ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1-3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్। మనం 3 బంగాళదుంపలు తీసుకున్నాం కదండి, అందుకని 3 టేబుల్ స్పూన్స్। మీరు ఎన్ని అయితే బంగాళదుంపలు తీసుకుంటారో అన్ని టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి। వేసుకొని ఇది కార్న్ ఫ్లోర్ ఉప్పు కలిసేలాగా ఒకసారి దీనికంతా కలుపుకుందాం మనం। ఈ బంగాళదుంప తురుములు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం। చూసారా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం। తర్వాత మనము టమాటాలు సన్నగా తరుముకున్నది ఒకటి, ఒక రెండు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇవి మూడు ముందుగా తురిమేసుకొని సన్నగా పక్కన పెట్టుకుందాం। తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనం బంగాళదుంప మిశ్రమం పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇలాగా పాన్ లో ఒత్తుకోవాలి చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా। ఒత్తుకున్న వాటి మీద సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకుందాం। ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగే పాన్ లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని మనము కాల్చుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక సైడ్ కాల్చుకుందాం। చూసారా ఆవిరి మీద అవంతా టమాటాలంతా మగ్గుతాయి। ఇవి ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకోవాలి వీటిని। చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది। ఇలాగే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తోనే మొత్తం అంతా మనకి ఇవి వేగిపోతాయి। అంతేనండి, రెడీ అయిపోయినవి। వీటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి।